తెలంగాణలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ కానుకగా చీరలు అందజేయడం జరుగుతుందని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఒద్దినేని హరిచరణ్ రావు అన్నారు. మేడిపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ ముందస్తు దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు దోనకంటి ఉమాదేవి, రాజరత్నాకర్ రావు, మేడిపల్లి ఎంపీటీసీ దాసు, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరు సంతోషంగా పెద్ద పండుగ జరుపుకునే దేశంలో రాష్ట్రంలో కానీ ఒక బతుకమ్మ పండుగ ఒకటి. ఈ బతుకమ్మ పండుగ అనేది అందరూ సమానంగా ఉండాలి, పేద దానికైనా తేడా ఉండద్దు అన్న ఆలోచన కొద్దీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అనే తర్వాత వారు మహిళలందరూ ఒకే దగ్గర కలుపుకుంటారు. అందరూ జరిపి ఒకే జరుపుకున్న పండుగ బతుకమ్మ ఒకటి. పాపం ఏడు జమ అవుతామమ్మ, ఒక బతుకమ్మ నాడు జమ ఎక్కడ జమ కావీ అందరం ఎక్కడ ఒలింటి కూడా ఆనందం తింటాం, ఒలింటి కూడా వాళ్ళే ఉంటాం. కానీ బతుకమ్మ నాడు మాత్రం చుట్టాలం కానీ మొత్తం బంధువులు ఎంతమంది అంతమంది ఒకే దగ్గర ఒక వేదిక తయారు బతుకమ్మ పండుగ ఒకటి. కానీ ఆ రోజు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనే భేదం ఉండద్దు, అందరూ సమానంగా ఉండాలి. సమానంగా అందరం కలిసి సంతోషంగా చేసుకున్న పండుగ బతుకమ్మ పండుగ ఒకటి. ఈ ప్రపంచంలో ఎవరు ఏ పండుగ ఎక్కడ లేదు బతుకమ్మ పండుగ, తెలంగాణలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం బతుకమ్మతోనే తెలంగాణ వచ్చింది. కాబట్టి మీరు అందరు సంతోషంగా ఉండాలని ఆలోచన కొద్దీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి ప్రతి మహిళ మంచి బతుకమ్మ పండుగ మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బతుకమ్మలు ఆడుకున్న ఆలోచన కొద్దీ వారు ఆ విధంగా సంకల్పం చేసి ఇది 5వ సంవత్సరం. అదేమమ్మా ప్రతి సంవత్సరం మీ అందరు బతుకమ్మ చీరలు ఇస్తారు. మీరు అందరు మహిళలందరూ ఒకే చోట మంచిగా ఆ రోజు మాత్రం మన అందరూ ఒక పూర్వ గుండెపల్లి గ్రామంలో 200 మంది ఉన్నారు. ఇక్కడ మన 200 మంది అందరు ఇవే బతుకమ్మ చీరలు కట్టుకొని ఆడుకుంటే ఇదే చీరలు కట్టుకొని ఆడుకోరు అందరు. అంటే ఆ దేశం అని తెలుస్తుంది మనం చూపెట్టచ్చినట్టు. కోవాక్సిన్ అహ్మద్ గారికి మరియు వార్డు సభ్యులకు, గ్రామంలోని ఆడపడుచులందరికీ స్వాగత స్వాగతం నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక మంచి కార్యక్రమం తెలంగాణలో ఏర్పాటు చేయాలంటే మా ఆడపడుచు అందరూ మరి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరికి సమానంగా మరి పండగ మంచిగా ఒక ఉన్నత స్థాయిగా జరుపుకోవాలంటే వస్త్రాలు కొత్త నూతన వస్త్రాలు అనేది మన సాంప్రదాయం కాబట్టి ప్రతి ఆడపడుచులందరికీ వాళ్ళ చీరల పంపిణీ కార్యక్రమం చేయాల్సినటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడు రుణపడుంటాం అని తెలియచ్చు. అలా అట్లనే అనేక కార్యక్రమాలు మన కోసం చేపట్టరు, పెన్షన్ ఇస్తారు. ఇవాళ ముసలిందరికీ పెన్షన్ కానీ ఇలాంటివి ఇస్తారంటే ఇవాళ మన తెలంగాణ మనం కొత్తగా ఏర్పరచుకోవడం వల్ల ఇవన్నీ మంచి మంచి పథకాలు అవన్నీ ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని ఉద్దేశించి కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ స్వాగతం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న News9 TV తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలేను ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. ఫోన్ 8858852222.